వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి ముక్కలుగా వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి ముక్కలుగా వేసుకోవాలి. కొద్దిగా చిల్లీ పేస్ట్, కొంచెం టమాటో సాస్, కొద్దిగా సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకున్న అన్నంని వేసుకొని కలపాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బయట కంటే ఇంట్లోనే రుచిగా ఉంటుంది. నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.